ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు సర్దుకుంటాయి. మీకు రావాల్సిన ధనం కొన్ని వాయిదాల పద్ధతి మీద ఇస్తామని చెప్పని మధ్యవర్తులు ఒప్పుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు చెల్లించవలసిన సొమ్ము కూడాను కొంత విశ్రాంతి లభిస్తుంది, వెసులుబాటు లభిస్తుంది. ఉన్నపళంగా కట్టాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితి తప్పుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో వాళ్ళని ఒక మంచి క్రమశిక్షణలో పెంచాలని చెప్పని, బాగా చదివించాలని మీరు ఉత్సాహపడతారు. అదే క్రమంలో సంతానం యొక్క పురోగతి కూడా బాగుంటుంది. విద్యార్థులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులు ఈ జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి, క్రియేటివిటీ పెంచుకోవడానికి జ్ఞాన చూర్ణాన్ని వాడటం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా బ్యూటీ పార్లర్లు నడిపేవారికి, అలంకార సంబంధమైన వస్తు వ్యాపారాలు చేసేవాళ్ళకు కూడాను చాలా అనుకూలంగా ఉంది. విదేశీయాల సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు లభిస్తుంది. కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మీరు అనుకున్న దాన్ని మీరు సాధించగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కూడదించుకొని కొత్త ప్రదేశానికి ఒంటరిగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ధైర్యంగా మీరు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా రాసినటువంటి పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతారు. కొన్ని సబ్జెక్టు మిగిలిపోయాయి అని చెప్పి బాధపడుతున్న వాళ్ళకి ఆ సబ్జెక్టులు కంప్లీట్ అయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు అంతంతమాత్ర ప్రయత్నాలు చేసేటప్పుడు కూడాను మంచి సంబంధాలు రావటం అనేది జరుగుతుంది. ఎన్నో సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితిలో కొంత విసిగి వేసారిపోయినటువంటి మీకు ఈ సంబంధం కుదరటం అనేది మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. అంతేకాకుండా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను శక్తివంతం లేకుండా కృషి చేసి ఓ సంబంధాన్ని కుదుర్చగలుగుతారు. వాళ్ళ యొక్క జీవితం బాగుంటుంది, మంచి సంబంధం కుదురుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను వివాహం కుదిరే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది. అన్ని విషయాల్ని ఆకడింపు చేసుకొని నలుగురికి మంచి చెప్తూ 10 మందిని మీ యొక్క గుడ్ విల్ని పెంచుకోగలుగుతారు. విద్యారంగంలో కానివ్వండి, అదేవిధంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, కళారంగాల్లో, క్రీడారంగాల్లో కానివ్వండి మంచి ప్రఖ్యాతిని మీరు సంపాదించుకోగలుగుతారు. నిజమైనటువంటి మంచి వ్యక్తిగా, గుడ్ విల్ కలిగిన వ్యక్తిగా సమాజంలో మీకంటూ ఒక స్థానాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకొచ్చి ఒక ఉన్నత స్థానాన్ని మీరు అధిరోహించగలుగుతారు. అదేవిధంగా మనం సాధించినటువంటి స్థానం ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ పిల్లలు సాధించాలి అనే భావంతో వాళ్ళ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి వాళ్ళ భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా అనేక రకాల మంచి నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలు చేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో సోమరిపోతులైనటువంటి వాళ్ళు, సరిగ్గా పనిచేయనటువంటి వాళ్ళు, పని శ్రద్ధగా చేయనటువంటి వాళ్ళు ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి మీరే సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనే ఆలోచనతో ఉంటారు. దాన్ని మీరు అమలు చేయగలుగుతారు. అమ్మకాలు కొనుగోలు సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబుల్ రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉంది. అందుకని ఆ డాక్యుమెంట్స్ని, వాటిని నిపుణులకు చూపించండి. వాటికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అడ్వాన్స్ ఇవ్వటం కూడాను ఎక్కువ అమౌంట్ అడ్వాన్స్గా ఇవ్వద్దు. చాలా తక్కువ మొత్తాన్ని అడ్వాన్స్గా ఇవ్వండి. మీ విషయాలని భావన తర్వాత అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు మిగిలిన విషయాలు చూసుకోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయాన్ని శ్రద్ధగా ఆలకిస్తారు, చేస్తారు. అడ్డమైన దారుల్లో వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకు సన్నిహితులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా నువ్వు కూడా మా దారికి వస్తే మంచి ఫలితాలు పొందొచ్చు. నీలాంటి వాడు పక్కనుంటే ఇంకా మరింత మంచి ఫలితాలు వస్తాయి. అందరూ సమానంగా పంచుకుందామని చెప్పని మీ ముందు ఎన్నోసార్లు అడగటం అనేది జరుగుతుంది. మీరు ఒకటే చెప్తారు, న్యాయంగా వెళ్ళేటువంటి మార్గంలో వచ్చే రూపాయి నాకు చాలు, మీతో కలిసి వచ్చేటువంటి 10 రూపాయలు నాకు అక్కర్లేదు,
నేను ఉన్నంతలో తృప్తిగా బతుకుతాను, సుఖంగా బతుకుతాను, లేకపోతే అప్పు చేసి బతుకుతాను, లేకపోతే అమ్ముకొని బతుకుతాను, అంతేగాని ఇట్లాంటి దిక్కుమాలిన పనులు మాత్రం నేను చేయను అని చెప్పని మీరు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మీ నిజాయితీగా మీకు శాపం అవుతుంది, మీ గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. అలాంటివన్నీ పట్టించుకోకుండా మనోధైర్యంతో ఉండి దైవం మీద మనసుని కేంద్రీకరిస్తారు. ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో అభిషేకం చేయటం చాలా మంచిది. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి కూడాను అభిషేకం చేయటం చాలా మంచిది. ప్రతిరోజు కూడాను ఇంట్లో అష్టములుగా గుగ్గిలంతో ధూపం వేయటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థిని విద్యార్థులు సరస్వతీ తిలకాన్ని ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి, మంచి జ్ఞాపక శక్తి వస్తుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. విశేషమైనటువంటి ప్రజ్ఞా పటవాలు ఉన్నవాళ్ళు కూడాను ఈ జ్ఞానచూర్ణాన్ని వాడటం వల్ల మెరిట్ మార్కు సాధించగలుగుతారు. రాష్ట్రం మొత్తం మీదనో దేశం మొత్తం మీదనో ప్రథమ స్థానంలో నిలిచేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కనుక వీటన్నింటి కూడా మీకు సూచించడం అనేది జరుగుతుంది. ఈ కర్కట రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇప్పుడు ఒక జాతక సందేహం వచ్చింది, జాతకాన్ని చూద్దాం. పద్మజ రాస్తున్నారు, గురువుగారు నేను 2012 గ్రూప్ 1 వ్రాసి ఇంటర్వ్యూ పూర్తయింది, కానీ ఫలితాలు సుప్రీంకోర్టులో ఉన్నాయి. మేము కోర్టులో పోరాడుతున్నాం. నా జాతక రీత్యా ఇంకా ఉన్నత స్థానమైన గ్రూప్ 1 పరీక్ష ఫలితాల కోసం ఆశించవచ్చా? నాకు సొంత ఇంటి యోగం ఎప్పుడు కలుగుతుంది? నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పగలరు అని వ్రాస్తున్నారు. అమ్మ పద్మజ, నీది ఉత్తర నక్షత్రం అమ్మ, 3వ పాదం కన్యారాశి. లగ్నంలో జన్మరాశిలో చంద్రరాహువులు, లగ్నంలో రవి, ద్వితీయంలో గురుశుక్రులు, 3 కుజుడు, 4 శని, 1000 బుధుడు, ఏకాదశంలో కేతువు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ అంటే ఆగస్టు 2016 నుంచి దశ చాలా బాగుంది. ఇందులో ముద్రాధికార యోగ్యతకు సంబంధించినటువంటి శ్రీనాథ యోగం అనేటువంటి ఒక యోగంతో ఈ యొక్క గ్రహగతులు నడుస్తున్నాయి. మారుతున్నటువంటి గ్రహగతులు కూడాను మీకు అనుకూలంగా ఉన్నాయి. మీకు ఖచ్చితంగా గ్రూప్ 1 సెలక్షన్ వస్తుంది. అందులో కూడాను మీరు ఊహించినటువంటి ఆర్డీఓ పోస్టే వస్తుంది. ఎందుకంటే మీ జాతకంలో స్పష్టంగా ఉంది గ్రహగతులు చాలా బాగున్నాయి. అందుకని మీరేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వస్తుంది. మీకు గ్రూప్ 1 పరీక్షలో మీరు పాస్ అవుతారు, ఖచ్చితంగా సబ్ కలెక్టర్ అవుతారు. అందులో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిరోజు కూడాను హనుమాన్ చాలీస పఠించండి, గంగ సింధూరంతో ఆంజనేయ స్వామివారికి పూజ చేయండి. అదేవిధంగా మీకు కుదిరినప్పుడు 4 మంగళవారాలు కానీ 8 మంగళవారాలు కానీ ఆంజనేయ స్వామివారికి తమలపాకులతో పూజ చేయండి. తప్పకుండా మీ జీవితాశయం నెరవేరుతుంది. మీ జాతకం బాగుంది, మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.